ప్రైవేట్ వైద్యం కూడా విస్తరించింది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశంలో కానీ ఇతర దేశాల పేషెంట్స్ కూడా హైదరాబాద్కు పోయి వైద్యం చేసుకునేటువంటి స్థాయికి ఎదిగిన నగరం మన హైదరాబాద్ నగరం. దేశంలోనే మొట్టమొదటిసారిగా పేదలకి ప్రభుత్వ వైద్యంతో పాటుగా కార్పొరేట్ వైద్యం కూడా అందించాలని చెప్పి ఆరోగ్యశ్రీ లాంటి ఈహెచ్ఎస్ లాంటి పథకాలు తెచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే దాన్ని గొప్ప కొనసాగిస్తున్న రాష్ట్రం తెలంగాణ. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో మా కార్పొరేట్ హాస్పిటల్ యజమాన్యాలు గత 20 రోజులుగా నిరంతరంగా టచ్లో ఉండి మేము ఏం చేయాలి, ప్రజలకు మేము ఎట్లా ఆదుకోవాలి, మా కాంట్రిబ్యూషన్ ఏందని చెప్పి వారంతర వారే చాలాసార్లు మమ్మల్ని అడగడం జరిగింది. మేము వారికి ఒకటే సూచన చేసినాం, ప్రభుత్వపరమైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత, ప్రైవేట్ మెడికల్ కాలేజీలని వాడుకున్న తర్వాత చివరగా మీ దగ్గరికి వస్తామని చెప్పినాం. ఇప్పటికీ మన రాష్ట్రంలో 33 కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి, 33 కేసులు నమోదైనాయి కాబట్టి ఇంకా కొన్ని వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఇప్పటివరకు ఎఫెక్ట్ అయినటువంటి ఏ పేషెంట్ కూడా సీరియస్గా ఉన్న సందర్భం కూడా లేదు. వెంటిలేటర్ ఎక్కడ అవసరం పడలేదు, ఎక్కడ మోర్టాలిటీ లేదు కాబట్టి ఈ ఒరవడి ఇట్లే కొనసాగితే ఇంతకుముందు గురువారెడ్డి గారు చెప్పినట్టుగా, మా భాస్కర్ గారు చెప్పినట్టుగా దీనికి ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్, కంటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి డాక్టర్లు కాపాడేది కాదు, ప్రభుత్వం కాపాడేది కాదు, ఎవరికి వాళ్ళుగా వాళ్ళ ఇళ్లలో కనుక దీని వ్యాప్తి కాకుండా దీనికి ఎక్స్పోజ్ కాకుండా ఉండగలిగితే దీన్ని కంటైన్ చేస్తామని చెప్పింది అది సత్యం కాబట్టి ఇవాళ ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆ తదుపరి ఏదైనా జరగకూడని మార్పు జరిగి ఆయన అవసరమైన మేరకి వైద్య సహాయం కూడా అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. దాదాపు 250 నుంచి 300 బెడ్లు వెంటిలేటర్ ఫెసిలిటీ మానిటర్ ఫెసిలిటీ తోటి వారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఐసోలేషన్ కూడా మైల్డ్ ఇన్ఫెక్షన్ వస్తే కూడా 1000 బెడ్లు దాన్ని అందుబాటులో ఉంచారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్ల నుంచి మొదలుపెట్టి 4th క్లాస్ ఎంప్లాయీస్ వరకు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, ఇతర స్టాఫ్ కావచ్చు, మీరు హాస్పిటల్ రావడానికి అన్ని రకాల సౌకర్యాలు మేము కల్పిస్తాం. బస్సు సౌకర్యం కావచ్చు, ఇతర ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కావచ్చు, తప్పకుండా కల్పిస్తాం. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖకి ఇలా హాలిడే లేదు, ఇప్పటికే ప్రభుత్వ పరంగా రద్దు చేసినాం. ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసినటువంటి సిబ్బంది కూడా తప్పకుండా విధులకు ఆధార్ కావాలి, ఆధార్ కావడానికి మా పరంగా ఏమైనా సహాయ శాఖలు పూర్తిస్థాయిలో అందిస్తామని చెప్పి తెలియజెప్పడం జరిగింది. మనందరం ఇవాళ కలిసికట్టుగా ఈ కరోనాను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడంలో, దేశాన్ని కాపాడుకోవడంలో ఒకరికొకరు సహకరించుకొని పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వారు చూపినటువంటి చోరవ, వారు ఇచ్చినటువంటి సంఘీభావానికి మా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రెస్ మీట్ ఉందని దేశం ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు రెండే రెండు కోరిండు. ఒకటి, ఈ వ్యాధి మన దేశంలో పుట్టిన వ్యాధి కాబట్టి, ఇది ఇంపోర్టెడ్ వైరస్ కాబట్టి దాన్ని కట్టేలు చేయాల్సిన అక్కడ ఉంది. ఇతర దేశాలలో మన వాళ్ళు చదువుకునేదానికి పోయిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగరీత్యా పోయిన వాళ్ళు కావచ్చు, రకరకాల కారణాల వల్ల పోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కనుక కట్టడి చేయగలిగితే ఈ వ్యాధి వ్యాప్తిని మనం నిరోధించవచ్చు అని చెప్పి వారు సలహా ఇస్తే వెంటనే ప్రధానమంత్రి గారు రియాక్ట్ అయ్యి ఏం తప్పకుండా చేస్తామని చెప్పి నిన్న నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని కూడా మనం అరికట్టడం జరిగింది, ఆపడం జరిగింది. రెండోది కోరిన వారు అన్ని రాష్ట్రాలలో మాకు బియ్యం ఇవ్వండి, మాకు డబ్బుల సాయం చేయమని చెప్పి అడిగితే మొదలు ప్రాణం ముఖ్యమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ సిసిఎంబి అయితే ఇన్స్టిట్యూట్, ప్రిస్టీజ్ ఇన్స్టిట్యూట్ ఉందో అక్కడ 800 నుంచి 900 మందికి కరోనా టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అది కనుక అందుబాటులోకి వస్తే పెద్ద ఫెసిలిటీ కాబట్టి దాన్ని కోరినం. తెల్లారకల్లా ప్రధానమంత్రి గారు దాన్ని మాకు అందించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్తో ఒక్క మనిషి కూడా చనిపోలేదు. నంబర్ వన్, ఈ క్షణం వరకు ఒక్క మనిషి కూడా వెంటిలేటర్ మీద లేడు, సీరియస్గా లేడు. 33 మంది వాళ్ళే ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ అనుకుంటాను. మేము మంచిగానే ఉన్నాం కదా, మాకేం డిసీజ్ లేదు కదా అని చెప్పి పద్ధతులు ఉన్నారు. అంటే ఒక్క మాట చెప్పాలంటే అందరికందరూ మంచిగా క్యూర్ అవుతూ ఉన్నారు. 14 రోజులు దాటిన తర్వాత మళ్ళీ టెస్టులు చేసుకొని వాళ్ళందరూ డిశ్చార్జ్ చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటివరకు ఒక పేషెంట్ డిశ్చార్జ్ కూడా కావడం జరిగింది. ఇంకా 2-3 డేస్లో వరుసగా డిశ్చార్జెస్ కూడా మొదలైతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఇటలీ అనుభవం తర్వాత, ఇతర దేశాల అనుభవాల తర్వాత ఈ వైరస్ సోకిన తర్వాత నయం చేయడం అనేది ఎంత కష్టమో అర్థమైన తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ఈ వైరస్ని రాష్ట్రంలో రాకుండా చూసుకోవాలి, ఈ వైరస్ బారిన పడకుండా చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా మొత్తం యంత్రాంగాన్నంతా కూడా సమాయత్తం చేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కూడా అతి ఎక్కువ మెజర్స్ తీసుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అది మనం చెప్పుకోవట్లే, కేంద్ర ఆరోగ్య మంత్రి గారే మనకు స్వయంగా చెప్పడం జరిగింది. ఇవాళ మీరు కూడా ప్రెస్ మీట్లలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానీ ముందస్తు జాగ్రత్తలు కానీ మీరు అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను ప్రజానీకానికి నా విజ్ఞప్తి, తెలంగాణ యావత్ ప్రజానీకానికి నా విజ్ఞప్తి, అసాధారణమైన నిర్ణయాలు తీసుకున్నాం. చరిత్రలో ఎప్పటి లేనటువంటి అసాధారణ నిర్ణయం తీసుకున్నాం. నిన్న మొత్తం యావత్ భారతదేశం కర్ఫ్యూ పాటించమని చెప్పి కోరితే చీమ కూడా కదలకుండా నిన్న యావత్ తెలంగాణ కూడా మొత్తం దాంట్లో భాగస్వాములై పాల్గొనడం జరిగింది. నిన్న మళ్ళీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలను అసెస్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు బతికుంటే బలసాకు తినొచ్చు, మనిషిని కాపాడుకుంటే కదా ఏదన్నా వ్యవస్థ, ఆర్థికంగా నష్టపోతున్నప్పటికి కూడా, కొన్ని ఇబ్బందులు అవుతున్నప్పటికి కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంత మనకు డెసిషన్ ఉన్నప్పటికి కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా 31వ తారీఖు వరకు ఇళ్లలోనే ఉండండి, ఈ వైరస్ రాకుండా కాపాడుకోండి అని చెప్పడం జరిగింది. వారి మాటలు చెప్పాలంటే ఈ వైరస్ని మనకు మనం ఆహ్వానించుకుందామా, మనకు మనం దీన్ని ఆర్పేసుకుందామా అని చెప్పి వారు తీపడం జరిగింది. మనకు మనం ఈ వైరస్ని రాకుండా కాపాడుకోవాలంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు 10 రోజుల పాటు ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లో మీరు ఉండాలని చెప్పి 31వ తారీఖు వరకు
31 వరకు షట్ డౌన్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాం, అక్కడక్కడ ప్రజలకు ఏదో ఆగమాగం ఏదో మునిగిపోతున్నట్టుగా కొంపలు బయటకు వచ్చి చేస్తూ ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు, నిత్యావసర వస్తువుల ట్రాన్స్పోర్ట్ కానీ, నిత్యావసర వస్తువులు అమ్మేటువంటి దుకాన్లు కానీ, అదేవిధంగా మనిషికి అవసరమైనటువంటి గుడ్లు కానీ, పాలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఇవన్నీ కూడా మూత పడవు. అవన్నీ కూడా ఐసీసీ ఓపెన్ చేసి ఉంటాయి. ఇంట్లో ఏదైనా సామాన్లు అవసరం ఉంటే అందరికందరూ బయటికి రాకుండా ఒక మనిషి బయటకు వచ్చి మీకు కావాల్సిన సామాన్లు కూడా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు ఈ పని చేయకపోవడం వల్ల కొంతమంది రెక్కాడితే కానీ డొక్కని వాళ్ళు ఉంటారు, ఏ పూటకు ఆపుడు కలుపుకునే వాళ్ళు ఉంటారు. దానికోసం కూడా డబ్బుకు లెక్క చేయకుండా ఒక్కొక్క మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున, 1500 రూపాయలు పర్ కార్డు చొప్పున వారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. మొన్నటి వరకే బియ్యం ఇచ్చి ఉన్నాం 15 తారీఖు వరకు, అయినా మళ్ళీ ప్రతి కుటుంబానికి బియ్యాన్ని చేర్చే కార్యక్రమం, ఇతర వస్తువులు కొనుక్కొని జీవించడానికి డబ్బుల కార్యక్రమం కూడా అనౌన్స్ చేసాం. దాదాపు 2400 కోట్ల పైచీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా పేద ప్రజానికానికి ఈ సంక్షోభ సమయంలో వాళ్ళకి అందించి ఆదుకోవాలని చెప్పి ఉన్నది. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మనకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. కాబట్టి మీరు ఇళ్లల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళదని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం ఇప్పటి వరకు బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే వైరస్ సోకిందని చెప్పినామో, ఒక్క మనిషికి మాత్రం వాళ్ళ అమ్మా నాన్న ఎవరైతే దుబాయ్ వచ్చిందో వాళ్ళ ఇంట్లో ఆ కొడుకు కూడా సోకడం జరిగింది. ఇప్పటికీ అనౌన్స్ చేసినాం, అది హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నది. అదేవిధంగా కరీంనగర్లో కూడా 10 మంది ఇండోనేషియా నుంచి వచ్చి ఏదైతే ప్రచారం చేసుకున్నారో వాళ్ళు మసీదులలో కానీ ఇళ్లలో కానీ పోయి ప్రచారం చేసిండో, ఆ సందర్భంగా కుర్రాడు కూడా వచ్చింది. అదే 23 సంవత్సరాల అబ్బాయి, కరీంనగర్ జిల్లా కాశ్మీర్ గడ్డ. మా కలెక్టర్ ఇప్పటికీ అనౌన్స్ చేసిండు. ఈ రెండు తప్ప ఇంతవరకు ఒక కేసు కూడా మన రాష్ట్రంలో మాత్రం లేదు. ఎందుకు చెప్తున్నాం ఇది? ఇది రేపు స్ప్రెడ్ అయ్యేటువంటి ఆస్కారం ఉండదు. ఆయన తెలియకుండానే రేపు ఆయన చుట్టాలు తిరిగే ఆస్కారం ఉంది. ఆయన తెలియకుండానే ఆయన ఇంకా వాడకట్టు తిరిగే ఆస్కారం ఉంది. ఆయన తెలియకుండానే 100 మందికి అంటిపెట్టే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి దీన్ని కంటైన్ చేయాలంటే మనకు ఐసోలేషన్లో ఉండడం తప్ప, మన ఇంట్లో మనం ఉండే తప్ప వేరే మార్గం లేదని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీనికి వ్యాక్సిన్ లేదు ఇప్పటిదాకా, దీనికి మందు లేదు ఇప్పటిదాకా. పాత ఉన్నటువంటి మందులు మనం ఇచ్చి ట్రీట్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ఆటోలు కొన్ని మళ్ళీ నడుస్తూ ఉన్నాయి, కొన్ని కార్లు బయట తీసి నడుపుతూ ఉన్నారు, కొన్ని సైకిల్ మోటార్లు బయట తీసి నడుపుతూ ఉన్నారు. మరి ఏం కొంపలు ముందో మనకు అర్థం కాలే. నీ జీవితం ముఖ్యమా, నీ ప్రాణం ముఖ్యమా, నీ రాష్ట్రాన్ని రక్షించుకోవడం ముఖ్యమా, ఈ క్షణం బయటికి పోయి ఇవాళ పని చేసుకోవడం ముఖ్యమా, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమో వాళ్ళు పొలం కాడికి పోయేటప్పుడు ఒంటరిగా పోయే ఆస్కారం ఉంది కాబట్టి పెద్ద బాధ లేదు. వాళ్ళు మోటార్ పెట్టుకోవడానికి పోవడానికో, లేదా వాళ్ళ పొలం కాడికి పోవడానికో, కూరగాయలు తెంపుకోవడానికి పోవడానికో ఇతరత్ర పెద్ద ఇబ్బందులు లేవు. కానీ ఇక్కడ మాత్రం వేల సంఖ్యలో మ్యాసివ్గా ఇట్లా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఆఫీసులు మళ్ళీ అటు అటు పోతే కనుక మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కరోనా బారిన పడిన వాళ్ళ సంఖ్య 33 చేరింది. ఇంకా మా దగ్గర మేము సస్పెక్ట్ చేసినటువంటి కేసులు 97 మంది మా దగ్గర ఉన్నారు. ఇలా ట్రీట్మెంట్ జరుగుతున్న దగ్గర కూడా కొంతమంది మాకు పోస్టింగ్లు పెడుతున్నారు. మనం మేము స్వయంగా చూసి వచ్చినాం, గాంధీ హాస్పిటల్ ఎట్లా ఉందో మేము చూసి వచ్చినాం, చెస్ట్ హాస్పిటల్ ఎట్లా ఫెసిలిటీ ఉందో మేము చూసి వచ్చినాం, అన్ని హాస్పిటల్లో కూడా మేము చూసి వచ్చినాం. కొంతమంది బ్రహ్మాండంగా ఆరోగ్యం మాకు మంచిగానే ఉంది కాబట్టి మాకు చికెన్ పెట్టండి, మాకు మటన్ పెట్టండి, మాకు ఇది చేయండి పెడతారు, తప్పకుండా పెట్టడానికి ఏం లేదు. కానీ ఇది 5-స్టార్ హోటల్ కాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది సోషల్ మీడియాలో పెడతాము, కొంతమంది ఇది లేదు అది లేదు, ఇది మంచి పదవి కాదు. పేషెంట్ ఆయన, మేము పేషెంట్ లాగా మంచిగా ఆయనకి ఏం అందించానో, ఏం చేయానో, ఎటు ట్రీట్మెంట్ చేయానో అదంతా కూడా చూసుకుంటాం. కాబట్టి ఏదో బయటకు సోషల్ మీడియాలో ఇది ఈయనకు ఇది లేదంటే అది లేదు ఇదంతా మంచిది కాదని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం. రెండవది అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, బయట దేశాల నుంచి వచ్చిండు, మేము వాళ్ళకు ఒక స్టిక్కర్ వేసినాం, వాళ్ళకు ఒక మట్ట మీద ఒక ముద్ర వేసినాం. వాళ్ళు మళ్ళీ ఊళ్ళలో నాకు జ్వరం రాలే కదా, నాకు ఏం అయితలే కదా అని బయట తిరుగుతూ ఉన్నారు. కొంతమంది మీరు పట్టుకొచ్చినాం, నిన్న మీకు అనౌన్స్ చేసిండు కొత్తగూడెం
కొత్తగూడెం డిఎస్పీ గారి కొడుకు, అదేవిధంగా కొంత బాధ్యతమైనటువంటి వాళ్ళ పిల్లలు కూడా. ఒకవేళ మీరు కనుక మీ మీద నమ్మకంతో మీకు విశ్వాసంతో మీరు చదువుకున్న వాళ్ళని చెప్పి మీ ఇళ్ళల్లో మీరు హోమ్ క్వారంటైన్ చేసుకుంటామని చెప్తే మేము వదిలిపెట్టాం. నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని రూముల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనియద్దు, అది మీ కర్తవ్యం. వెళ్ళకూడదని చెప్పి వాళ్ళకు చెప్తా ఉన్నాం, వెళ్ళనీయకూడదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తా ఉన్నాం. ఒకవేళ అదే పని కనుక మాకు ఇక్కడ దొరికితే తప్పకుండా వాళ్ళ సెల్ ఫోన్స్ ఆధారంగా మాకు టవర్ లొకేషన్ దొరుకుతుంది కాబట్టి, వాళ్ళ లొకేషన్ దొరుకుతుంది కాబట్టి ఎట్టి పని కూడా వదిలిపెట్టాం. ఇది చాలా సీరియస్గా ఉంటుంది. ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కూడా, ముఖ్యమంత్రి గారితో సహా మాతో సహా చెప్తున్నప్పటికీ కూడా, దాన్ని పెడిచేమైనా పెట్టి కనుక మీరు మళ్ళీ ప్రజల్లో తిరిగి ఇతరులకు అంటపెట్టే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. మీకు ఉందా లేదా అనేది పక్కన పెట్టు. 14 రోజుల వరకు అది ఎప్పుడో మీరు ఆ ఎక్స్పోజ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఎప్పుడో ఒకసారి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి, 0 నుంచి 14 రోజుల వరకు అది ఎన్నడైనా సోకే ఆస్కారం ఉంటుంది కాబట్టి 14 రోజుల పాటు ఓపికతో మీరు ఉండండి. లేకపోతే తప్పకుండా మీ లొకేషన్ గుర్తుపడతాం. మీ అందరూ మీరే అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓను కలవాలి, మీ అందరూ మీరే అక్కడ కలెక్టర్ని కలవాలి, మీ అందరూ మీరే మీరు రిపోర్ట్ చేయాలి. మీరు ఆ బాధ్యత చేస్తలేరు. 6,000 టీములు పెట్టి మేము బయట నుంచి వచ్చే వాళ్ళకి ఒక్కొక్క రోజు మేము ఫోన్ చేసి మీ మంచి చెడు మేము తెలుసుకుంటూ ఉన్నామంటే ఎంత కన్సర్న్ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి మీరు అర్థం చేసుకోండి. మీ ప్రాణాల గురించి, మీ ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఇంత పట్టించుకుంటా ఉంటే మీరు మాత్రం దాన్ని లెక్క చేయకుండా మీరు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి కాదని చెప్పి మనం చేస్తా ఉన్నా. అపార్ట్మెంట్లలో, బస్తీలలో, ఊళ్ళల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర కనుక ఉంటే, వాళ్ళు కనుక ప్రభుత్వ నిబంధన పాటించకపోతే మాకు కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు దొరకబట్టి మాకు అప్పచెప్పే ప్రయత్నం చేయమని చెప్పి కూడా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అక్కడక్కడ ప్రజలు కూడా రియాక్ట్ అయ్యి ఈ పనిలో వాళ్ళు నిమగ్నమైందని చెప్పి మనం చేస్తున్నా. ఇంకొక 10 రోజుల పాటు క్రూషియల్ పీరియడ్, ఇప్పటికే 4 రోజులు అయింది, ఒక 10 డేస్ చాలా క్రూషియల్ పీరియడ్ కాబట్టి ఈ 10 రోజుల పాటు కనుక మనం కమిట్మెంట్తో నిష్టగా మనం కనుక పాటిస్తే తప్పకుండా దీన్ని తరిమి కొట్టచ్చు, దీని బారిన పడకుండా మనం చూసుకోవచ్చు. రెండు విషయాలు, బయట దేశాలకు పోగలిగే స్తోమత బిజినెస్ చేసుకునే వాళ్ళకు ఉంటుంది, ఉద్యోగం కోసం పోయిన వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. మేము క్వారంటైన్ సెంటర్లు పెట్టినాం, వాస్తవంగా మేము మీకు తెలియదు కాదు, మేము వికారాబాద్లో పెట్టినాం, మేము తీసుకుపోయి దూలపల్లిలో పెట్టినాం, మేము తీసుకుపోయి రాజనగర్ హాస్టల్లో పెట్టినాం. క్వారంటైన్ అనేది ఏంటంటే కుటుంబాలకు దూరంగా ఉంటే, మనుషులకు దూరంగా ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు, సమాజం సేఫ్గా ఉంటుందని చెప్పి భావించడం. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు, మేము ఇళ్ళల్లో మాకు ఆమాత్రం శ్రద్ధ లేదా, మాకు ఆమాత్రం తెలియదా, మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము బ్రహ్మాండంగా మేము ఉంటామని చెప్పి వాళ్ళు అసలెన్స్ ఇచ్చిండ్రు. అసలెన్స్ ఇస్తే ఎవరికైతే ఇళ్ళు ఉన్నాయో, ఐసోలేషన్ కావడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళు ఇంటికి ముద్రించి పంపించడం. ఎవరికైతే ఇళ్ళు లేవో, ఎవరికైతే ఆ ఫెసిలిటీ లేదో మా సెంటర్లో ఉండమని చెప్పుకోతే వాళ్ళు మా దగ్గర ఉన్నారు. ఈ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, కొంత కలిగిన వాళ్ళు పోయిండ్రు. వాళ్ళు ఇవాళ జీబుల తిరుగుడు, కార్ల తిరుగుడు, దావతులకు పోడు, ఇట్లాంటి చేస్తున్నారని మనం నోటీసుకొస్తుంది. తప్పకుండా కేసులు పెడతారు. ప్రభుత్వం చెప్పింది కనుక పాటించకపోతే తప్పకుండా కేసులు పెడతారు, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి ఇది, వ్యక్తిగతమైన కాదు, ఇది మొత్తం దేశానికి సంబంధించిన, భవిష్యత్తుమైన అంశం ఇది, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల జీవన జీవితానికి సంబంధించిన అంశం ఇది. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా ఉపేక్షించాం. ఇప్పటికే మా డాక్టరు, ఆ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్, అదే ఒక ఆఫీసర్, ఈ ముగ్గురిని ట్రాక్ చేస్తా ఉన్నారు. 99% దాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాం. అప్ టు 14 వరకు హోమ్ క్వారంటైన్ తూచ తప్పకుండా అమలు అయ్యేటట్టు చేస్తాం. అమలు కాని కాడ ఏం యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ పబ్లిక్ సమస్యల మీద కొంతమంది కూరగాయలు ఇట్లు పెరుగుతున్నాయి, మెడికల్లో ప్రైజెస్ పెరుగుతున్నాయి, అలాగే ఊళ్ళకు వెళ్ళేటువంటి వాళ్ళకు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. దీని మీద ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్ ఇట్లా ఏమైనా పెట్టే అవకాశం ఉందా సార్? మా కమాండ్ కంట్రోల్ సెంటర్కి మాకు నంబర్ ఉంది, అవసరమైన మా నంబర్ కూడా ఉన్నాయి. మేము ఒకటే, పల్లెల్లోకి పోయే వాళ్ళకందరికి కూడా
నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు. పల్లెలకు పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఆఫీసులు బంద్ అయిపోయినాయి, స్కూళ్ళు కాలేజీలు బంద్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకు పోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కల్పిస్తాం. అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. రెండు విషయాలండి. ఒకటేమో 22వ తారీఖు ఈవినింగ్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా బంద్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు కొత్తగా కేసు వచ్చే ఆస్కారం లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఎవరైతే బాంబేలో కానీ ఢిల్లీలో కానీ అక్కడ దిగి ఉన్నారో, రేపు రాష్ట్రానికి మళ్ళీ డొమెస్టిక్ ఫ్లైట్లలో వచ్చే ఆస్కారం ఉంటుందో, అక్కడ కూడా డొమెస్టిక్ ఫ్లైట్లలో వచ్చే వాళ్ళని కూడా స్క్రీనింగ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను ఆదేశాలు ఇచ్చాను, నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని కూడా అంతర్రాష్ట్ర బౌండరీస్ కూడా సీజ్ చేయాలని చెప్పినా ఆల్రెడీ నడుస్తా ఉంది. ఎక్కడ కూడా అట్లా లేదు, అక్కడ కూడా మేము డిటెక్ట్ చేస్తాం, అనుమానం ఉంటే పట్టుకొస్తాం. ఇక్కడ టెస్టులు క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరూ టెస్టులు చేయరు. క్వారంటైన్లో ఉన్న వాళ్ళకు 14 రోజుల పాటు వాళ్ళకి టెంపరేచర్ పెరుగుతున్నాయా, వాళ్ళకైనా మార్పులు వస్తున్నాయా, వైరస్ సోకిందా లేదా అటువంటి సింప్టమ్స్ ఏవైతే ఎక్స్పోజ్ అవుతాయో అప్పుడు తీసుకొస్తాం, అప్పుడు తీసుకొస్తాం. మా మొత్తం 20,000 మంది, నిన్న 20,000 మంది ఇతర దేశాల నుంచి వచ్చి మన దగ్గర ఉన్న వాళ్ళగా లెక్క తీర్చడం అంత వాళ్ళే, అంత వాళ్ళే. మా ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా కొంతమంది ఉన్నారు మా దగ్గర. ఇక్కడ గచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినాం మేము. ఎవరికైతే ఇండ్లు లేవో, ఫెసిలిటీ లేదో, వాళ్ళందరూ వాళ్ళే సార్ మేము ఇక్కడనే ఉంటామని చెప్పిన వాళ్ళందరూ కూడా అక్కడ పెట్టాం. ఇక్కడ హాస్పిటల్లో ఇది యుద్ధ వాతావరణం, మీకు తెలుసు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ కంటే కూడా ఇది అతి భయంకరంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ అలర్ట్ అయిన సందర్భం కాబట్టి ఎలెక్టివ్ ఆపరేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం గవర్నమెంట్ పరంగా. నెంబర్ టూ, మామూలుగా రొటీన్గా వచ్చే వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో రావద్దని చెప్పినాం. రొటీన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓపీ రావద్దని చెప్పినాం. మూడు, మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అందరూ కూడా లీవులు పెట్టద్దు, అందరూ కూడా డ్యూటీలు ఉండాలని చెప్పి చెప్పినాం. నాలుగు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ పనిచేసే సిబ్బంది ఏమవుతున్నారు వాళ్ళు కూడా 100% అటెండెన్స్ ఉండాలని చెప్పి కోరినాం. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బందికి లేకుండా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి కోరినాం. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ పిహెచ్డీ స్థాయి మా ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి ఈ పై స్థాయి వరకు కూడా అందరూ ఇంటాక్ట్గా డ్యూటీలో ఉన్నారు. ఇష్యూ ఏంటంటే కొంతమందికి అంటే ఈ టీవీలలో వార్తలు చూసినప్పుడు అవగాహన లేనటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ అవుతుందో మాకేమవుతుందనే భావన ఉంది. ఏం కాదు, ఇవాళ మేము ఆ ప్రికాషన్ మెడిసిన్ కూడా తీసుకున్నాం. నేను స్వయంగా పోయించినట్టు అర్థం చేసుకోండి, నేను పేషెంట్ దగ్గర పోయించిన, నేను ఆ వార్డు దగ్గర పోయించిన, అంటే దానికి సమయం పీపీ కిట్లు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రికాషన్ మెజర్స్ ఉంటాయి, అవన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇవాళ 4th క్లాస్ ఎంప్లాయీ అయినా డాక్టర్ అయినా ఆ వార్డులో పనిచేస్తున్నప్పుడు ఆ పేషెంట్కు వాళ్ళు సర్వ్ చేస్తున్నప్పుడు ఏవైతే ధరించారో, డాక్టర్ ఏం ధరిస్తారో నర్సు కూడా అది ధరిస్తుంది, నర్సు ఏం ధరిస్తారో పీపీ కిట్ ఇలా పనిచేసి 4th క్లాస్ ఎంప్లాయ్ కూడా అదే ఉంటుంది. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు మా హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్లని నర్సులని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటాం, అంటే అర్థం ఏంటంటే అన్ని రకాల ప్రొటెక్షన్ చేసుకుంటామని చెప్పి చెప్పిండు. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చేసిండు, అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి పరిస్థితుల్లో సర్వీస్ చేయడం అనేది ఒక అదృష్టం. ఇట్లాంటి పరిస్థితుల్లో క్రైసిస్ టైంలో గంభీరమైన సందర్భంలో ధైర్యంగా డ్యూటీ చేయడం అనేది ఒక అదృష్టం. అదృష్టంగా భావించాలి కానీ దీన్ని ఏదో బాగా పనిచేయద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దానికి 40 లైన్స్ ఉన్నాయి ఇప్పటికి 104కి, ఇంకా అవసరమైతే ఇంకో 20-30 లైన్లు ఇంక్రీజ్ చేస్తాం. ఒక 4 చర్యలు చేపట్టాం. ఒకటి, 108 వేకెన్సీని ఇంటాక్ట్లో పెట్టుకున్నాం. ఎందుకంటే 2 104 వేకెన్సీ కూడా కొన్ని ఇంటాక్ట్లో పెట్టుకున్నాం. 3 104 ఏదైతే మేము ఇచ్చిన నంబర్ని హెల్ప్లైన్ కోసం దాని నంబర్ని పెంచుకుంటా ఉన్నాం. నంబర్ ఫోర్, ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అందరినీ కూడా వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని కూడా ఇంటాక్ట్ చేసుకున్నాం. నంబర్ 5, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎందుకైనా మంచిదని చెప్పి వాటిని మాట్లాడుకొని పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం.
మా ముందస్తు చర్యల్లో ఎక్కడ కూడా లోటు లేకుండా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ చేసుకుంటాను. దీనికి తోడుగా ముఖ్యమంత్రి గారు పొద్దున్నే ఇవాళ ఒక వైద్య ఆరోగ్య శాఖ మాత్రమే కాదు, ఎంటైర్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎంటైర్ వ్యవస్థ, సిఎస్ గారు, మా డీజీపీ గారు, అదేవిధంగా మేము, మా డిపార్ట్మెంట్ 24/7 అందుబాటులో ఉండి ఎక్కడ ఏ లేకుండా చూసి చేస్తాము. నేను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకి, ఎవరికి వాళ్ళుగా ఇళ్లల్లో ఉండడమే దీనికి సరైన ట్రీట్మెంటు, దీన్ని ఆపగలం, దీని బారి నుంచి బయటపడగలం. మాకు కాంప్లైంట్స్ వచ్చిన కూడా ఉన్నాయి, దాన్ని ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మా జీపీఎస్ సిస్టమ్ ఉన్నది, మా పోలీసు వాళ్ళు ఎవ్రీడే 2 times వాళ్ళకు ఇళ్ళలో ఉండాలి లేదా మానిటర్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి దాని తర్వాత బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు. అయినా ఒక మాట, ఎందుకు పోలీసు వాళ్ళు పోయి చెప్పాలి, ఎందుకు మా డాక్టర్ పోయి చెప్పాలి, ఎందుకు మంత్రిగా నేను చెప్పాలి, ఆ సోయి వాళ్ళకే ఉండొచ్చు కదా అని నేను అంటున్నా. చదువుకున్నాడు కదా, దీని తీవ్రత ఏదో చూస్తుంది కదా వీళ్ళు. ఇతర దేశాల్లో నౌకరీ చేసిన తక్కువ వాళ్ళు ఉంటారా వీళ్ళు? ఇతర దేశాలు పోయి చదువుకుంటూ వాళ్ళు తెలివి తక్కువ ఉంటారా? మా ఊళ్ళో ఉండే చదువురాలు ఉండే వేరే విషయం, కానీ ఇన్ని తెలిసిన తర్వాత కూడా చేయడం అనేది నేరం కదా. ఇంకా తెలిసిన వాడు చేస్తే మరింత తప్పు అవుతుంది, తెలియని వాడు చేస్తే తప్పు కాదని అన్నీ చేస్తాం, కొద్దిసేపు మర్యాద ఇస్తాము. దాన్ని పాటించకపోతే, స్వీకరించకపోతే, ఆచరించకపోతే తప్పకుండా దానికి పద్ధతులు ఉంటాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది మీకు తెలుసా? ఇది రోజు పెడుతుందా? చెప్పినా కదా ఒక రెండు ఉన్నాయండి, ఒకటేమో వాళ్ళ కుటుంబంలో వచ్చింది సికింద్రాబాద్ జీరా, ఇంకోటేమో కరీంనగర్లో వచ్చిందని చెప్పాను కదా. మొత్తం 33లో 31 కేసులు బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఒకటి జీరా వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది, ఇంకోటి కరీంనగర్. అదంతా వాళ్ళు చూసుకుంటారు డిపార్ట్మెంట్. ఇవాళ కొత్తగా శ్రీలంక నుంచి ఒక కేసు వచ్చింది, ఫస్ట్ టైం. ఇండోనేషియా నుంచి వచ్చి 10 మంది, ఎక్కువ మంది, అంటే ఎక్కువ నంబర్ ఏమో ఇండోనేషియా 10 మంది, అది ముద్దలెక్క దొరికిండు. ఎక్కువ రెండవది ఎక్కువ లండన్ నుంచి వచ్చినాయి, దుబాయ్ నుంచి వచ్చినాయి, స్పానిష్, స్కాట్లాండ్. ఇలా కొత్త ఒక కేసు ఈ శ్రీలంక నుంచి వచ్చింది. కాదు మనోడే, ఓకేనా? ఎక్కడైతే ఈ కేసులు డిటెక్ట్ అయినాయో, అంటే సెకండరీగా, ఇప్పుడు జీరాల సెకండ్ కేసు సెకండ్ స్టేజ్ కింద వచ్చింది, అక్కడ ఒక 1000 మీటర్ల పరిధిలో, 1 కిలోమీటర్ పరిధిలో కూడా ఇంటింటి సర్వే జరుగుతూ ఉన్నాడు. కరీంనగర్లో దొరికిన తర్వాత అక్కడ కూడా 1 కిలోమీటర్ పరిధిలో మొత్తం ఫస్ట్ చేసినాం, తర్వాత 3 కిలోమీటర్ పరిధి కూడా చేసుకున్నాం. రేపు ఈ మొత్తం తెలంగాణలో ఈ 10 డేస్ పాటు మా ఆశా వర్కర్, మా ఏఎన్ఎంలు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంట్లో ఎవరికి జ్వరం ఉంది, ఎవరికి జలుబు ఉంది, ఎవరికి ఏముందో ఒక రిపోర్ట్ కూడా తెచ్చుకుంటున్నాం. వాళ్ళు వాళ్ళ పిఎస్సీ పరిధిలలో డాక్టర్కి ఇండికేట్ చేస్తారు. సపోజ్ ఒక 1000 మందిని, ఒక మా ఆశా వర్కర్ పరిధిలో ఒక 1000 మంది ఉంటారు, ఆ 1000 మందిని పరీక్షిస్తుంది. పరీక్షించుకొని వీళ్ళు 5 మందో 10 మందో వీళ్ళకి జలుబు వచ్చింది, వీళ్ళకి జ్వరం వచ్చింది, వీళ్ళకు ముక్కు కారుతుంది అని కనుక చెప్తే ఆ 10 మందిని మా డాక్టర్, ఆ పిఎస్సీ పరిధిలో ఉన్న డాక్టర్ వాళ్ళని చూసి ఫర్దర్ ఏమైనా అవసరం ఉంటే, మెడికల్ అవసరం అంటే మాకు పంపించే ఏర్పాటు చేస్తారు. ఆ పని కూడా చేస్తాం. ఆ పని రేపటి నుంచి మొదలైంది. ల్యాబ్లో ఇప్పటికే ఎక్కువైపోయాయి కదా, 6 మనేది ఒక సిసిఎంబి, అంటే దేశంలో వేసి ఇన్ని ల్యాబులు ఫర్ డే దాదాపు 1500 నుంచి 1600 చేసుకునే కెపాసిటీ ఇక్కడే మాత్రం ఉంది. అది స్టార్ట్ అయితే 2000 మంది చేసుకోవచ్చు. సిసిఎంబి స్టార్ట్ అవుతుంది, నేను ట్రయల్ రన్ నడిచింది నిన్న క్వారంటైన్ హాస్పిటల్, అంటే క్వారంటైన్ హాస్పిటల్ ప్లస్ సిసిఎంబి
అక్కడ ట్రయల్ రన్ జరిగింది. నేను ఇప్పుడు ఇవాళ ఇచ్చినట్టున్నది, అంటే భారత ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తాను ఇదేమైనా స్ప్రెడ్ కాగల. అంటే అందరికి ఏం భయం పట్టుకున్నది అంటే, ఇటలీలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటించక, ఇటలీలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటించక దావతులకు పోయిండ్రు, రెస్టారెంట్లకు పోయిండ్రు, పార్కులకు పోయిండ్రు, ఎంటర్టైన్మెంట్ చేసిండ్రు. ఏమైంది తర్వాత అది విస్తరించింది. ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే, ఆ దేశ అధ్యక్షులు కంటిన్యూ పెట్టే పరిస్థితి అంటే అర్థం చేసుకుంటే చెల్లించిపోయాడు. అది ఏ ముఖ్యమంత్రికి అయినా ఏ దేశ ప్రధానమంత్రికి అయినా ఆ ప్రజల క్షేమం లేకుండా ప్రజల ఇట్లాంటి సందర్భంలో ఎవరు తృప్తిగా ఉండలేరు. ఇలా అట్లాంటి చూసినప్పుడు చెలించిపోతారు. ఇలా అట్లాంటి వాటిని చూసిన తర్వాతనే ఇలా ప్రధానమంత్రి గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఎంత బాధైనా పర్వాలేదు, ఎంత నష్టమైనా పర్వాలేదు, ఆ పరిస్థితి మనకు రావద్దని ప్రజల క్షేమమే ముఖ్యమని చెప్పి ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాం మనం. కళ్ళ ముందు అది కనపడుతున్నప్పుడు, అది రోజు టీవీలో చూస్తున్నప్పుడు, అది పేపర్లో చదువుతున్నప్పుడు, విప్లవ ప్రయోగం ఏందో చదువుతున్నప్పుడు కూడా ఇంకా సెన్సిటివిటీ లేకపోతే, ఆ సోయి రాకపోతే దానికి ఎవరేం చేస్తారండి? ఆజ్ హమారే పాస్ 31 మార్చ్ తక్ జో కర్ఫ్యూ చల్ రా హై, జో ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.